హాయ్ అండి, భవానీ వంటలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకోసం ఆకుకూర ఫ్రై చేస్తున్నాను, చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు తోటకూర, పొండగంటి కూర రెండు కలిపేసి కోసి శుభ్రంగా కడిగి పెట్టండి. నానబెట్టిన పచ్చెనగపప్పు, ఉప్పు, పసుపు, ఆయిల్, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇప్పుడు తయారు చేసే విధానం, వాటిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి, ఎండుమిరపకాయలు వేద్దాం. తర్వాత వెల్లుల్లిపాయలు వేద్దాం. తర్వాత కరివేపాకు వేద్దామండి. వేగిపోయగలండి ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు వేద్దాం. ఇందులోనే నాన పెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకున్నాను. అవి వేగిపోయాయి కదండి, ఇందులో టమాటా ముక్కలు వేస్తాం. టమాటా ముక్కలు మగ్గడానికి ఉప్పు, సరిపడే ఉప్పు, ఉప్పు పసుపు రెండు వేద్దాము. వేసి కలుపుతాము. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒకసారి కలిపి మూత పెడదామండి. కలిపేసి మూత పెడతాం. ఒకసారి చూద్దామండి. చూసారా ఇంత ఎలా దగ్గర పడిపోయిందో? ఇప్పుడు తోటకూర, పొండగంటి కూర రెండు కలిపి కడిగి పెట్టుకున్న ఆకుని ఇందులో వేసి మగ్గించుకున్నామండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నాను. ఒకసారి చూద్దామండి. చూసారా ఎలా మగ్గిపోయిందో? ఇంకా కారం అవసరం లేదండి, పచ్చిమిర్చి చేసాం కదా. కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత దించేద్దాం. ఒకసారి చూద్దామండి, అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మనకు బాగా వచ్చింది కలర్ఫుల్, కంటికి చాలా మంచిదండి. చూసారు కదండి, పొండగంటి తోటకూర ఫ్రై ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.